పోలీసులు అధికార పార్టీ నాయకుల వాహనాలను తనిఖీ చేయకుండా కేవలం ప్రతిపక్షాల కార్లను టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బొడిగి శోభ. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడపూర్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్ను అనువనువు తనిఖీ చేసి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి వాహనాన్ని మాత్రం వదిలేశారని విమర్శించారు. బీజేపీ నాయకుల వాహనాలను తనిఖీ చేయడాన్ని తప్పుపట్టడం లేదని, పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారడమే బాధ కలిగిస్తోందన్నారు బొడిగి శోభ. పోలీసులకు జీతాలు ఇచ్చేది కేసీఆర్ కాదని, ప్రజల సొమ్మును ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. నిలబెట్టి వెహికల్ చెక్ చేస్తారు, రూపాయి దొక్కడా మన దగ్గర? మేము దోసుకునేటోళ్ళమా దాచుకునేటోళ్ళమా? మా మీద ఈడి దాడులు జరుగుతాయా? ఈడి దాడులు జరిగిన వాళ్ళ మీదకేమో నమస్య ఒకటి పంపిస్తారు, గౌరవ వందనం చేస్తారు. అది చెక్ పోస్ట్లు అని ఓన్లీ మాకోసమే పుట్టినట్టున్నాయి. ఎన్నికల కోడ్ కూడా మాకోసమే వచ్చింది. టీఆర్ఎస్ వాళ్ళు విచ్చల విడిగా పంచుకోండి. మేము పోలీసు వాళ్ళం ఉన్నాం, మీకు రక్షణ కానీ మాత్రం వాళ్ళ కోసమే మీరు డ్యూటీ చేస్తున్నట్టు మీకు నల్గొండ జిల్లా పోలీసు. ఇప్పుడు కూడా మా మంత్రి గారు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు, మేము కార్యక్రమాలకు పోయి వస్తున్నాము. ఇగో ఇప్పుడు వెహికల్ ఆఫీ చెక్ చేస్తారు. భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేనేమో సైరన్ ఎత్తే పురుషులలో కూర్చున్న వాళ్ళు ఉరికొచ్చారు. యూనిఫామ్ పోలీసుల యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు కూడా మర్చిపోతారు. మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసులు అంటలేరు. పోలీసు కిష్టయ్య వారసు లెక్క డ్యూటీ చేస్తలేరు. వీళ్ళు పొద్దున స్వయంగా నేనే నా వెహికల్ చెక్ చేయడానికి వచ్చిండ్రు. నా వెనుక ఒక ఫ్యామిలీ వెహికల్ ఉంది, వాళ్ళ వెహికల్ చేస్తారని చెక్ చేసిండు. కానీ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన అనుచరుల వెహికల్ నేను గట్టిగా మాట్లాడేసరికి ఊళ్ళకు పిల్ల రోడ్డు కొట్టిండ్రు. అన్న ముమ్మాటికి కోట్లాది రూపాయలు ఉన్నాయి. అరే చెందుతే ప్రజలకు చెందాలి, మునుగోడు ప్రజలకు చెందాలి. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ కార్యకర్తలు పంచుకుంటే ఎట్లా ప్రజల సొమ్ము? ఇప్పుడు మా మంత్రి గారిని నడి రోడ్డు మీద నిలబెట్టిండ్రు వీళ్ళు. ఏం ధర్మం? మీదేం న్యాయం? జీతాలు కేసీఆర్ ఇస్తాడా? వీళ్ళకు ప్రజలు ఇస్తాడరా? ఎవరు ఇస్తారు? ప్రజలు కట్టిన పనులే.